నీటి నిల్వకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా డోర్నాల మండలం దేవరాజుగట్టు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగా రైతులు నీటి నిల్వను పెంచుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. వచ్చిన వెంటనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ అధికారులు కొరకు పెట్టి సహాయ సహకారాలు అందిస్తూ ప్రకాశం జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలు, కరువు పీడిత మండలాలు అన్ని మండలాలు ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క జల సంరక్షణ కార్యక్రమాన్ని రైతులకు వివరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వ్యవసాయ శాఖ ముందుకు రావడం నిజంగా అభినందనీయం. నిజంగా ఉదాహరణ చెప్పుకునే సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతం నీటికి నిలకడ నేర్పాలి. మరి నిలకడ నీటిని ఒడిసిపట్టి ఈరోజు మనం దాన్ని వాడుకోవాలి. కాబట్టి పరిగెత్తే నీటికి మనం నడక నేర్పుతాం. నడిచే నీటికి మనం నిలకడ నేర్పాలంటే మనం ఈ గుంటలు కానివ్వండి, ఈ యొక్క ఇంకుడు గుంటలు కానివ్వండి, ఇక ఇతర దానికి సంబంధించినటువంటి సంక్షేమ సేవలు వాటన్నిటిని మనం ఏ విధంగా మనం వాడుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ఈరోజు శాస్త్రవేత్తలు వచ్చారు. దాని గురించి మనం చెప్తా ఉన్నాం. అదొక్కటే కాదు, నీటితోటే మనం వ్యవసాయం చేయలేము. దానికి కావాల్సినటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా విత్తనాలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ యొక్క గోడౌన్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడులు కానివ్వండి, అన్ని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ సందర్భంగా